హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. రోజులాగానే ఈరోజు కూడా మీకు ఒక రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చానండి. దాంట్లో ఫస్ట్ది సౌత్ ఇండియన్ సినిమా, అంటే మన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా నాలుగు వస్తాయి. ఈ నాలుగిటిలో కూడా అంటే మనకు తెలిసిన హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. అంటే ఈ కాలం కాదు, 1980 నాటి కాలం. సో ఆ 1980లో ఉన్న హీరోలు, హీరోయిన్స్ ప్రతి సంవత్సరం రీయూనియన్ అవుతారు, అంటే ఒక చోటు కలుసుకుని ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పటిదాకా వీళ్ళు 8 సార్లు రీయూనియన్ అయ్యారండి. రీసెంట్గా 9వ సారి కూడా కలుసుకున్నారు. అయితే లాస్ట్ టైం విదేశాల్లో వీళ్ళందరూ బీభత్సంగా ఎంజాయ్ చేశారు, కానీ ఈసారి మాత్రం చెన్నైలో టీ నగర్లో ఒక రెసిడెన్సీలో కలుసుకున్నారు. సో ఈ రీయూనియన్కి, అంటే 9వ సారి జరుపుకున్న ఈ రీయూనియన్కి మన తెలుగు స్టార్స్ అందరి మాత్రం ఎక్కడ కనిపించలేదండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు డొమ్మా కొట్టేశారు. చిరంజీవి గారు సైరా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్ బయోపిక్లోను రాజకీయాల్లోను హాడావిడిగా ఉన్నారు. సో వెంకటేష్ గారు కూడా ఏదో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళ అమ్మాయి పెళ్లిలో బాగా బిజీగా ఉన్నారని ఫిలిం నగర వర్గాల నుంచి అందిన సమాచారం. సో నాగార్జున గారు కూడా మరి అక్కడ కనిపించలేదు. సో మన తెలుగు హీరోలే కాదు, తమిళ స్టార్ మన రజనీకాంత్ గారు కూడా ఈ సమావేశానికి దూరం అయ్యారట. అంటే ఇది జరిగేది చెన్నైలోనే, అందులోనూ ఆయనకి దగ్గరే, మరి ఎందుకు వెళ్ళలేదు అనేది మాత్రం డౌట్. ఈయననే కాదు, కమల్ హాసన్ గారు కూడా ఈ రీయూనియన్కి ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నారు. మరి 9 సార్లు రీయూనియన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ టైం 10వ సారి జరుపుకోబోతున్నారు. సో ఈ 10వ సారి రీయూనియన్కి మాత్రం అందరూ చాలా హ్యాపీగా, అందరూ ఎవరు మిస్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారట. వాళ్ళే కాదు, మనం కూడా అనుకుందాం, తప్పేముంది, అందరూ ఒక చాటు ఉంటే కనుల పండుగగా ఉంటుంది కదా. సో అదండి ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లో హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ చిన్నప్పుడు ఎవరు చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అప్పుడెప్పుడో మన మహేష్ బాబు గారి చిన్నప్పుడు క్యారెక్టర్లో గౌతమ్ గారు కనిపించారు. ఇక ఆ తర్వాత నాని గారు బలబల మగడవే చిన్నప్పుడు క్యారెక్టర్లో మన సుధీర్ బాబు గారి కొడుకు కనిపించారు. రీసెంట్గా రాజాది గ్రేట్లో మన రవితేజ గారి తనయుడు ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్లో కనిపించారండి. ఇప్పుడు రీసెంట్గా ఒక స్టార్ హీరోయిన్కి అలనాటి అందాల తార కూతురు చిన్నప్పుడు క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. అర్థం కాలేదు కదా, చెప్తాను. 1990-2000 సంవత్సరంలో మన తెలుగింటి ఆడబడుచులాగా కనిపించిన హీరో ఎవరైనా ఉన్నారంటే ఆవిడ ఖచ్చితంగా లయ గారి పేరే చెప్పాలి. స్వయంవరం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆవిడ, ఆ తర్వాత ప్రేమించు, మనసున్న మహారాజు, హనుమాన్ జంక్షన్ ఇలా పలు సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. సో కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక అన్నయ్యని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ కూతురు అమర్ అక్బర్ ఆంటోనీలో ఇలియానా గారి చిన్నప్పుడు క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. అమర్ అక్బర్ ఆంటోనీ మొత్తం షూటింగ్ మొత్తం అమెరికాలోనే సగభాగం జరగబోతుంది. సో దీన్ని ఉద్దేశించి అమెరికాలో ఎవరైనా ఎన్ఐఆర్ఐ ఉన్నారా అని చెప్పి చెక్ చేసినప్పుడు లయగారి కూతురు గురించి తెలిసిందట. ఇక ఆయన వాళ్ళ గురించి తెలుసుకున్న చిత్రబృందం లయగారిని సంప్రదిస్తే లయగారు ఓకే అనేశారట. చూద్దాం మరి లయగారి కూతురు మన ఇలియానా గారి చిన్నప్పుడు క్యారెక్టర్లో ఎలా ఉంటుందో, ఎలా నటిస్తుందో తెలియాలంటే ఇక ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా చూస్తే కానీ మనకు తెలియదు. సో ఇదండి ఈరోజు ఈ రెండు అప్డేట్స్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media.